వెల్కమ్ టు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్వహించిన కుర్బల ఐకమత్య సమావేశం గందరగోళం సాగింది పార్టీల అతీతంగా వేదికను పంచుకున్న నేతలు రాజకీయాలు మాట్లాడడంతో ఒకరినొకరు అడ్డుకునే ప్రయత్నం జరిగింది అనంతపురం నగరంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి ఇంటి ముట్టడికి తెలుగు యువత నాయకులు యత్నించారు వారికి ధీటుగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వర్గీయులు భారీగా తరలివచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మదనపల్లె పర్యటనను అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో దారుణం జరిగింది మద్యం మత్తులో అత్తపై అల్లుడు దాడి చేసి హత్య చేశాడు కుటుంబ కలహాలతో ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు గుండెపోటుతో మృతి చెందిన టీడీపీ గూడూరు పట్టణ ఎస్సీ సెల్ కన్వీనర్ సురేష్ కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున రెండు లక్షల నలభై ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సురేష్ భార్య విజయలక్ష్మికి అందజేశారు నెల్లూరు కలెక్టరేట్లో వైసీపీ నాయకుల భూ కబ్జాపై మహిళలు ఆందోళనకు దిగారు మహిళలు చిన్నారులు తమకు న్యాయం చేయాలని ప్లేకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు శ్రీకాకుళం జిల్లా రైతులకు సబ్సిడీని వెంటనే చెల్లించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన పంచమతీర్థం కార్యక్రమం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు రాష్ట్ర మంత్రి పినేపి విశ్వరూప్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని ఆయన దర్శించుకున్నారు ఈ నెల ముప్పై తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మదనపల్లె రాకపై బీటీ కాలేజ్ గ్రౌండ్ హెలీప్యాడ్ టిప్పు సుల్తాన్ గ్రౌండ్ పబ్లిక్ మీటింగ్ వేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గిరీష్ పరిశీలించారు విశాఖ వైసీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో గల ఒక హోటల్లో గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం సంభవించింది ప్రమాదంలో ఒక మహిళ మంటల్లో చిక్కుకోగా వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా ఏపీ ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు టీటీడీ పాలక మండలి సభ్యులు జూపల్లి రామేశ్వరరావు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు ఈ నెల ముప్పైవ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మదనపల్లి పర్యటన సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడుతున్నట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలో కనిపించి రాజ్యాంగాన్ని గౌరవించేలా బుద్ధిని ప్రసాదించాలని టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ విజ్ఞప్తి చేశారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన పంచమీ తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారే సమర్పించారు ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొని ఏడేళ్ల బాలుడు సహా ఇద్దరు మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా వరదయపాలెం మండలంలో చోటు చేసుకుంది శ్రీ సిటీ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు ప్రభుత్వ క్రిస్టియన్ మైనారిటీ స్థలాలను కబ్జా చేస్తున్న వైకాపా నాయకులు విశాఖ నడిబొడ్డున ఉన్న సుమారు మూడు వందల యాభై కోట్ల విలువైన అటవీ శాఖ భూమిపై కన్నేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు తన సోదరుడి వ్యాఖ్యలపై రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి విశాఖలో స్పందించారు చంద్రబాబు ఫ్యాక్షన్ నైజాన్ని దృష్టిలో పెట్టుకుని తన తమ్ముడు మాట్లాడాడు అని అన్నారు అనకాపల్లి జిల్లా యలమంచిలి జాతీయ రహదారిపై రేగుపాలెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు